ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామన్నారు కేబినెట్ లో మంత్రులకు చెప్పారు సీఎం జగన్ ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉందన్న జగన్ ఆ 9 నెలలు కష్టపడితే గెలుపు మళ్ళీ మనదే అన్నారు ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామన్నారు కేబినెట్ భేటీ సందర్భంగా కేబినెట్ లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పారు సీఎం జగన్ ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉందన్నారు ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మళ్ళీ మనదే అన్నారు ఈ 9 నెలలు కూడా కష్టపడండి మిగతా విషయాలు తాను చూసుకుంటారంటూ కూడా జగన్ మంత్రులకు హామీ ఇచ్చారు అంతే కాదు గత కొంతకాలంగా కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి అనేక ఊహాగానాలు ఉన్నాయి అలాగే ఈ రోజు కేబినెట్ భేటీ సందర్భంగా కూడా అనేక స్పెక్యులేషన్స్ నడిచాయి వాటికి క్లారిటీ ఇస్తూ ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు 9 నెలల సమయం ఉంది ఆ 9 నెలలు కూడా జనాల్లో ఉండండి మొదటి నుంచి కూడా చెప్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళకి సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరగాలి ముందు మీరు ప్రజల్లో ఉండండి సంక్షేమ పథకాలకు సంబంధించి తాను చూసుకుంటాను గెలుపుకు సంబంధించి కూడా తాను ఒక పక్కా ప్రణాళికతో వెళ్తానని ముందుగానే వైఎస్ జగన్ మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు అలాగే ద్వితీయ శ్రేణి నాయకులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆయన భరోసా ఇస్తూ వస్తున్నారు దానికి సంబంధించి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగానే మంత్రులతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాము ఇంకా 9 నెలల సమయం ఉంది ఈ 9 నెలలు కూడా మీరు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి కూడా మీరు ఎప్పటికప్పుడు పర్యటనలు చేయండి అయితే గెలుపుకు సంబంధించి తాను చూసుకుంటారంటూ కూడా సీఎం జగన్ హామీ ఇచ్చారు 9 నెలలు మీరు గనక కష్టపడితే గెలుపు మళ్ళీ మనదే అవుతుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు ఇక ఇప్పటివరకు అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి అనేక స్పెక్యులేషన్స్ల నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ భేటీ సందర్భంగా వైఎస్ జగన్ ఒక క్లారిటీ ఇచ్చేశారు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగానే సమాయత్తం కండి ముందుగానే ప్రజల్లోకి వెళ్ళండి సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు పథకాల అమలుకు సంబంధించి కూడా ప్రజలు వెళ్ళి నేరుగా తెలుసుకోమని కూడా గతంలోనే ఇంటింటికి వెళ్తూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి గడప గడపకు మన ప్రభుత్వ స్కీమ్స్కు సంబంధించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే విషయంలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు ముందంజలో ఉన్నారు ఎవరు చిత్తశుద్ధితో కమిటెడ్గా వర్క్ చేస్తున్నారనే విషయానికి సంబంధించి కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా ఎవ్రీ 3 మంత్స్కి వైఎస్ జగన్కి చేరుతుంది అలాగే ఆయన కేబినెట్ భేటీకి సంబంధించుకోవచ్చు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమైన సందర్భంగా కూడా వాళ్ళకు సంబంధించి ఎంతమంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజలకు ఎంతవరకు చేరువు చేస్తున్నారు అలాగే వారికున్న ఇబ్బందులు ఎవరు అడిగి తెలుసుకుంటున్నారు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా దానికి సంబంధించి కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఆయన రెడీ చేసుకున్నారు ఎవరెవరు తక్కువ రోజులు తిరిగారు ఎవరెవరు ఎక్కువగా ప్రజల్లో ఉన్నారనే విషయానికి సంబంధించి కూడా ఇండివిజువల్గా కూడా ఆయన మాట్లాడటము అలాగే కష్టపడమని చెప్పడవు ప్రజల్లో ఉండమని చెప్పడవు ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగానే జరుగుతున్నాయి ఇక ఈ రోజు భేటీ అయితే మాత్రం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మంత్రిమండలి ఎందుకంటే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా 2 ముఖ్యమైన హామీలు ఆయన ఇచ్చారు ఆ హామీల్లో భాగంగానే ముఖ్యంగా సిపిఎస్ రద్దు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కావచ్చు ఈరోజు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలపడం అనేది ఒక బిగ్గెస్ట్ డెసిషన్గా చెప్పుకోవచ్చు ఎందుకోసమంటే ఎన్నికలకు ముందు ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి ఏమాత్రం లేకుండా
అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ వారికి సంబంధించినటువంటి ఏ డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పక్కా ప్రణాళికతో వెళ్తున్నట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి 9 నెలలు ఉన్నాయని క్లారిటీ ఇవ్వడము, ఈ 9 నెలల్లో కూడా కష్టపడండి గెలుపు మళ్ళీ మనదే అంటూ భరోసా ఇవ్వడం, మిగతా విషయాలు తాను చూసుకుంటారంటూ కూడా భరోసా ఇవ్వడం, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలకమైన డిసిషన్స్ అయితే ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. దాదాపు 63 అంశాలకు సంబంధించి మంత్రి వేణుగోపాల్ కూడా ఇందాక మీడియాకి అడ్రస్ చేశారు. ముఖ్యంగా 10,117 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు.